హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి యూరోప్ ట్రిప్లోని రెండవ రోజు. గ్రీస్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్లేసే. నాకు గ్రీస్లో రెండు ఐలాండ్స్ చాలా ఇష్టం. ఆ టెన్స్ నుంచి చెప్పాను కదా, జస్ట్ ఇట్లా హాల్ చేయడానికి వాడుకున్నాను. ఇప్పుడు నేను వెళ్తాను గ్రీస్ దేశంలోని శాంటోరిని. మనకు గ్రీస్ అని టైప్ చేయగానే ఒక సముద్రం పక్కనే కొంచెం వైట్ కలర్ ఇల్లులో అన్ని కనిపిస్తుంటాయి కదా, అది శాంటోరిని, అదొక ఐలాండ్. అథెన్స్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రైన్ తీసుకుని ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి ఫ్లైట్ టు శాంటోరిని. తెలియకుండానే ఇట్లా గడిచిపోయాయి 24 అవర్స్ ఇక్కడ. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర ఉన్న డాటా ఖచ్చితంగా సరిపోయింది, ఎందుకంటే 30 GB డాటా 30 డేస్కి నాకు 4500 రూపీస్ అన్నారు. అంటే తీసుకున్నాను కదా, ఆ డాటా నాకు సరిపోదు, అసలు సరిపోదు. నేను అనుకుంటే ఇక్కడ మంచి రేట్ చెప్పారు వీళ్ళు, ఒకసారి వెళ్ళి కనుక్కొని అన్లిమిటెడ్ ప్యాకేజ్ తీసుకుంటాను. ఐ నీడ్ లైక్ 30 డేస్ అన్లిమిటెడ్ డేటా. సో ఇస్ దేర్ ఎనీ డైలీ లిమిటెడ్ లిమిట్? €13 అన్లిమిటెడ్ డేటా ఫర్ 1 మంత్. ఇట్ వర్క్స్ ఇన్ ఎనీవేర్ ఇన్ యూరోప్? Yes, oh. Yes. 1-3. Like, I need to upload videos, 10 GB a day. Of I can, course, right? Unlimited GB. Okay, this is a bound. I can put SIM right now. Oh, that's great. I'll take it. You just got a data, 30 GB. 30 days, 4,500. Chala expensive, but that is. Adik, question tera duskan me SIM. Chal takkun jiran de. 30 days, 13 euros anta. Almost like 1,500 rupees ke. Unlimited data gora. Na videos ko ka size uchesi. 8-10 GB మినిమం ఉంటుంది. అట్లా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే సరిపోదు నా దగ్గర డాటా. నేను ఈ సిమ్ తీసుకొని పెట్టుకుంటాను నా దగ్గర. అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు యాక్టివేట్? ఆఫ్టర్ 10 మినిట్స్. 10 మినిట్స్ ఇట్ విల్ యాక్టివేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే సర్. నైస్, థ్యాంక్ యూ ఫర్ ద హెల్పింగ్. వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్? యానిష్. యానిష్, నైస్ మీటింగ్ యూ. బై. ఇక్కడ చూడండి, 180 గో అని చెప్పి ఒక ఇటాలియన్ కెఫే ఉంది అండ్ బేకరీ కూడా. పదాన్ని చూద్దాం ఏమైనా దొరుకుతుంది మనం తినడానికి. ఇక్కడ చూడండి ఎన్ని టైప్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయో. ఆహాహా, కానీ కాస్ట్ కూడా అట్లా ఉంది, 3 యూరోస్, 4 యూరోస్. కానీ అరేంజ్మెంట్ చూడండి, భలే చేసి పెట్టారని. అండ్ ఇవన్నీ టర్కీ స్వీట్స్ ఉన్నట్టున్నాయి, బక్లావాస్ కానీ కునాఫాస్ ఇలాంటివన్నీ. ఇంకా చూడండి చాలా టైప్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయి, అన్ని 14 యూరోస్, 2 యూరోస్, 15 యూరోస్ అట్లా ఉన్నాయి. చూడండి యాపిల్ పై, ఇది వచ్చేసి పోర్క్ది, ఇంకోటి వచ్చేసి ఫ్రెంచ్ పఫ్ అంట. నేను చూసుకుంటాను చూడండి చీజ్ పై అంట, చూద్దాం ఎట్లా ఉంటాయో టేస్ట్. మస్తు బ్యా, చాలా సాఫ్ట్ ఉంది అండ్ చాలా ఫ్రెష్గా ఉంది చీజ్ కూడా. €2, బట్ ఓకే వర్త్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అరౌండ్ 1 అవర్ అట్లా పడుతుంది ట్రైన్లో. చలో, ఇంకా ఎయిర్పోర్ట్కి కిందికి వెళ్ళాలి. అదిగోండి కిందికి. వచ్చేసాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. అండ్ ఈ ట్రిప్లో నాకు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వచ్చేసి డెఫినెట్లీ హాస్టల్లో ఉండడమే. అండ్ రెండు వచ్చేసి కంటెంట్ని ఎవ్రీ నెక్స్ట్ డే మీకు ఇవ్వాలి. అండ్ నిన్న రూమ్కి వెళ్ళిన తర్వాత నేను హాస్టల్లో ఎయిటీన్ చేసుకుని కూర్చోసరికి లేట్ అయింది. పడుకునేసరికి అరౌండ్ 11-12 అయింది. మధ్యాహ్నం అండ్ మధ్యరాత్రి 2 గంటల కట్లు వచ్చి మిగతా వాళ్ళు దన్న అద్దని సపోర్ట్ చేస్తూ ఉంటారు. హాస్టల్స్లో ఇదొక హెడ్ ఏక్ నాకు, అందుకోసం మ్యాక్సిమం హాస్టల్స్ అవాయిడ్ చేస్తాను. బట్ తప్పదు, ఈ ఎంటైర్ సిరీస్లో నేను అరౌండ్ 15కి మించి హోటల్స్ ఆర్ హాస్టల్స్లో ఉండబోతున్నాను. అందులో 2 మాత్రమే ఇట్లా హోటల్స్ లాగా ఉంటాయి, మిగతా 15 ఇంచుమించుగా హాస్టల్సే అన్ని. సో అది బిగ్గెస్ట్ ఓవర్కమ్ నాకు, దాంట్లో ఎట్లా అడ్జస్ట్ అవుతాను ఏంటి అనేది. ఎందుకంటే నాకు చాలా ఛార్జింగ్ ఆప్షన్స్ కావాలి, లైక్ నా పవర్ బ్యాంక్ ఛార్జ్ అవ్వాలి,
నా మైక్స్ ఛార్జ్ అవ్వాలి, ల్యాప్టాప్ ఛార్జ్ అవ్వాలి, మనకి ఇచ్చేది ఒక స్లాట్, ఆ ఒక స్లాట్ కూడా కింద బెడ్ దొరికితే ప్రాబ్లం లేదు, బెడ్ పైన నా ఎక్స్టెన్షన్ పెట్టుకొని అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ పైన బంక్ బెడ్ లాంటిది పైన దొరికింది అనుకో సత్యమే, ఇంకా పైకి కిందకి దిగలేము. చూద్దాం, ఇప్పుడు వచ్చేసి శాంటోరీ అని చెప్పాం కదా, ఇక్కడ నుంచి జస్ట్ 50 మినిట్స్ మాత్రమే 50 ఫ్లైట్ జర్నీ. ఇది వచ్చేసి ఒలెట్టి అంట ఎయిర్లైన్స్, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను నేను ఇది, మేబీ గ్రీస్ వారలేదు అనుకుంటుంది ఎయిర్లైన్స్. అది 6,800 రూపీస్ పడింది, అది కొద్ది ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి, ఎందుకంటే అది చెక్ఇన్ బ్యాగ్ వేస్తాం కలుపుకొని. మీరు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడికి వచ్చినా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైం మీకు ఇచ్చేది హ్యాండ్ బ్యాగేజ్. కొన్ని కొన్ని ఎయిర్లైన్స్ హ్యాండ్ బ్యాగేజ్ కూడా ఇవ్వవు, హ్యాండ్ బ్యాగేజ్ కొనుక్కోవాలి, చెక్ఇన్ బ్యాగేజ్ కొనుక్కోవాలి. పదండి, ఇంకా శాంటోరీకి వెళ్దాం. వెల్కమ్ టు శాంటోరిని. ఇప్పటి వరకు నేను చేసిన ఫ్లైట్ జర్నీలో షార్టెస్ట్ డ్యూరేషన్ ఉన్న ఫ్లైట్ అంటే ఇదే, కరెక్ట్గా 30 మినిట్స్ పట్టింది అంతే. వాడు టైం టేబుల్ ఇవ్వడం 50 మినిట్స్ అని ఇచ్చాడు, బట్ 30 మినిట్స్లో తీసుకొచ్చి కబడేశాడు శాంటోరినికి. చిన్నగా ఉంది ఎయిర్పోర్ట్, పెద్దగా ఏం లేదు. ఇక్కడ నుంచి శాంటోరినిలో నేను ఉండబోయే ఏరియా వచ్చేసి ఫిరా అంటారు, అది 6 కిలోమీటర్స్. బస్సెస్ ఉంటాయి, తీసుకుని వెళ్దాం పదండి. ఇంకా కేటల్ బల్ల బస్సెస్ ఉంటాయి, బట్ బాగుంది. చిన్న ఐలాండ్ ఇది సముద్రంలో, మీకు అర్థమైపోయి ఉంటుంది చూసుంటే. చూద్దాం ఇంకా డోమ్ టైప్ ఆఫ్ ఇల్లులు, ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఎట్లుంటుందో వన్ బై వన్గా చూడండి. అట్లా ఎయిర్పోర్ట్లో నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఉంటాయి చూడండి, కేటల్ బస్సెస్ అని చెప్పి, ఇది లోకల్ బస్ సర్వీసెస్, ఇది తీసుకుని వెళ్ళడమే. ఇంకా దానిపైన రాసింది చిన్నగా అంతే లోకల్ బస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వచ్చేసాం బస్సులోకి. బస్సులోకి ఎక్కిన తర్వాత మనం అమౌంట్ పే చేయొచ్చు, బ్యాగేజ్ ఏమైనా ఉంటే కింద పెట్టేసుకోవడమే. బస్సు తిప్పుకుంటూ తిప్పుకుంటూ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. అసలు మేము బస్సు ఎక్కింది ఫిరాకి రావడానికి, లేకపోతే ఎయిర్పోర్ట్ చుట్టూ ప్రదర్శన చేయడానికి అనిపించింది నాకు కొద్దిసేపు, బట్ తప్పదులే. మీ కేసు మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే ట్యాక్సీ బెటర్. అబ్బా అర్జెంట్, చాలా బాగా అనిపిస్తుంది కదా. పని ఇక్కడ నుంచి నేను ఉంటున్న హోటల్ 800 మీటర్స్, కొద్దిగా నడవాలి. ఇంకా ఎంత బస్ స్టాప్ ఫిరా, ఫిరా నుంచి ఎయిర్పోర్ట్కి బస్సెస్ నడుస్తూనే ఉంటాయి ఫ్రీక్వెంట్గా. దానికి సంబంధించిన టైం టేబుల్ అంతా మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన ఇస్తాను. ఇది ఒక చిన్న ఐలాండ్, చాలా చిన్న ఐలాండ్. ఇది కూడా ఒక వాల్కనో ఎరప్షన్ వల్ల ఫామ్ అయిన ఐలాండ్. ఇది చూడండి, ఆల్మోస్ట్ 8 ఈ ఇళ్ళ మధ్య నా హోటల్ పక్కనే ఉంటుంది ముందర, కాకపోతే కొంచెం చల్లగాలే వస్తుంది, ఐలాండ్ ఎఫెక్ట్ అనుకుంటా. నిన్న అత్తనిస్లో తెలియదులే కానీ ఇక్కడికి వస్తే మాత్రం చల్లగాలే వస్తుంది. జాకెట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి లోపల. బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ అంతా కూడా, క్వైట్గా. వావ్, ఎట్లని చెప్పండి ఏరియా, రేట్ చేయండి. 10 out of 8 ఇస్తారు పాయింట్స్. ఇప్పుడు చూడండి ప్రాపర్ వ్యూ దొరుకుతుంది మీకు, ఇది నా హోటల్. మస్తు ఉంది కదా ఏరియా, చాలా బాగుంది. రేపు మార్నింగ్ కుదిరితే డ్రోన్ ఫ్లై చేసి చూపిస్తుంది అంతా మీకు. ఇది చూడండి వ్యూ, ఇందులో నేను ఉండబోయేది. అండ్ ఇది హాస్టల్ కాదు, హోటల్. చలో ఇంకా నా రూమ్తో చూద్దామా, పదండి. ఎంటర్ అవగానే ఇక్కడ సిట్ ఏరియా. అండ్ బయట సైడ్కి అంతా కూడా చూడడానికి ఎలా ఉంది, చాలా కామ్ గుంజుడండి ఏరియా అంతా కూడా. అది మెయిన్ రిసెప్షన్ ఏరియా మీకు ఇందాక చూపించింది, ఇది వాళ్ళది ఇంకొక పార్టీషన్. ఇది వచ్చేసి రూమ్, బాగుంది. వాష్రూమ్ బాగుందంతా కూడా. అండ్ ఇక్కడ ఒక టీ మేకర్ లాంటిది ఇచ్చేసాడు. ఓకే, ఈ ఏరియా కూడా బాగుంది. ఎట్లుంది రూమ్, బాగుంది కదా. మీకు మార్నింగ్ చెప్పినట్టుగా ఈ ఎంటైర్ నా ట్రిప్లో నేను 15+ అకామిడేషన్లో ఉండబోతున్నాను, అందులో ఫస్ట్ హోటల్ ఇదే. అండ్ ఇంకొకటి చాలా రోజుల తర్వాత ఇంకొక హోటల్, మిగతా అన్నీ కూడా హాస్టల్సే. సో ఉన్నాయి కాస్త షిప్ని కొంచెం కంటి రెండు నిద్రపోయి అన్నీ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే అట్లీస్ట్ ఛార్జింగ్ సాకర్స్ మల్టిపుల్ ఉన్నాయి. అండ్ రూమ్ కాస్ట్ విషయానికి వస్తే 2,800 రూపీస్ పడింది నాకు ఒకరికి, ప్లస్ ఇక్కడికి వచ్చిన తర్వాత 1.5 యూరో ట్యాక్స్. ఓవరాల్గా 3,000 రూపీస్ పెట్టుకోండి పర్ నైట్కి.
హాస్టల్ ఎందుకు ప్రిఫర్ చేయలేదు ఇక్కడ అంటే, హాస్టల్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ పడుతుంది, 2900 రూపీస్ పడుతుంది హాస్టల్. ఏమంటే బస్ స్టాప్ కొంచెం దగ్గర, నాకు ఒక 1/2 కిలోమీటర్ ఎక్కువ నడవలసి వచ్చింది, బట్ స్టిల్ అట్లీస్ట్ నాకు అంటూ ఒక ప్రైవేట్ స్పేస్ దొరికింది కదా, ఈలోపు కొంచెం అన్ని సెటిలైట్ వీడియోస్ చేసుకోవచ్చు నేను అని చెప్పి ఈ హోటల్కి ప్రిఫర్ చేస్తాను. బాగుంది, కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది ఫీరా బస్ స్టాప్ నుంచి ఇక్కడికి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, రీజనబుల్ ప్రైజే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు మార్నింగ్, క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ శాంటోరిని అనేది అయితే ఉందో యాక్చువల్లీ ఒక కల్డేరా అనొచ్చేమో. ఈ కల్డేరా అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఒక అగ్ని పర్వతం బద్దలయ్యి ల్యాండ్ లాగా ఫామ్ అయిపోతుందో దాన్ని కల్డేరా అనొచ్చు సింపుల్గా మన భాషలో చెప్పాలంటే. ఈ శాంటోరిని అంతా కూడా ఈ వాల్కనో ఎరప్షన్ ఎప్పుడైతే 16th century BC టైంలో జరిగిందో అప్పుడు ఫామ్ అయింది. చిన్న ఐడియా మొత్తాన్ని మార్చేసింది. ఐలాండ్లో అసలు ఏమీ లేదు, మొత్తం చూసి ఎక్కడైనా రాళ్ళు రప్పలు తప్ప, దానిపైన అందంగా ఇల్లు కట్టేసి ఒక సర్టన్ ప్యాటర్న్ ఆఫ్ కలర్ మెయింటైన్ చేస్తున్నారు, వైట్ అండ్ బ్లూ. దాంతో ఈ ఐలాండ్ అంతా ఎంత బాగా కనిపిస్తుంది అంటే, ఇందాక నేను డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేశాను బట్ పక్కన ఎయిర్పోర్ట్ ఉండడంతో అది ఊరికి ఎర్ర చూపిస్తుంది, పక్కన ఎయిర్పోర్ట్ ఉంది సో అని చెప్పి ఆయన సరిగ్గా నేను దాన్ని దింపేశాను కిందకి. లేకపోతే మీకు ప్రాపర్ వ్యూ దొరికేది, ఎక్సలెంట్ ఉండేది అంతా కూడా. ఇయాన్ ఒక ప్లేస్ ఉంటుంది కొండ పైన, అక్కడ నుంచి సన్సెట్ అండ్ ఆ చుట్టూ రిసార్ట్స్ ఏవైతే ఉంటాయో లగ్జరీ రిసార్ట్స్ చాలా బాగుంటాయి అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. వెదర్ కూడా అంత హార్ష్ ఏం లేదు, అరౌండ్ 15-23 degrees మధ్యలో ఉంది. చూడడానికి సైట్ సీయింగ్ కూడా అంతా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా నాకు తక్షణ కర్తవ్యం ఏంటంటే బ్యాగేజ్ని అంతా రిసెప్ట్లో పడేసి సాయంత్రం వరకు ఇంకా ఐలాండ్ అంతా తిరుగుతాను. సాయంత్రం వేరే ప్లాన్ ఉంది. ఇదంతా కూడా శాంటోరిని ఐలాండ్. చూడండి చూడండి, మనం ఇక్కడ ఉన్నాం ఫిరా మెయిన్ మార్కెట్ ఏరియా అనుకోండి ఇది కదా, సెంట్రల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడ నేను బస్ తీసుకుని ఇక్కడికి వచ్చాం మనం. ద మెయిన్ ప్లేస్ శాంటోరిని అనగానే మనకు ఆ బ్లూ, ఆ వైట్ కలర్ హౌజెస్, బ్లూ కలర్ విండోస్, ఆ డోమ్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎక్కువ ఉండేటివి ఇక్కడ. కాస్ట్లీ రిసార్ట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, హోటల్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి ఇయా ఏరియా. నేను ఇక్కడ నుంచి బస్ తీసుకొని ఇక్కడికి వెళ్తాను. సన్సెట్ టైంకి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా చూడడానికి. ఇన్ ద మెయిన్ వైల్ ఈ మార్కెట్లో చూడాల్సిన రెండు ప్లేసులు ఉన్నాయి, ఫస్ట్ ఇవి చూసేసుకొని మనం బస్ తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోదాం. ప్లేస్కి నడుచుకుంటూ వెళ్తుంటే నాకు కార్ అనిపించింది, చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్గా ఉంది, చిన్నగా ఉంది, మస్తు క్యూట్గా ఉంది కార్. లైక్ సోనార్ ప్యానల్ కూడా ఉంది దీంట్లో, బాగుంది కార్. అమ్మని అమ్మని ఇప్పుడు ఈ కొండెక్కాలే. ఆల్రెడీ చాలాసేపు నుంచి వాకింగ్ చేస్తున్నాను, మళ్ళీ కొండ వచ్చింది. ఇంకా అట్లా ఇయాకి వెళ్ళే ముందు ఒక ప్లేస్లో ఆగాను, ఫిరోజ్ తరఫ్ అని స్క్వేర్ అని ఒక కేథడ్రల్ ఉంది. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ లాంటిది ఉంది, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అదిరిపోయింది భయ్యా, గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. అండ్ ఆ వ్యూ చూడండి. ఇక్కడ నిన్న నుంచి ఏం సరిగా తినట్లేదు కదా అని చెప్పేసి, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, అక్కడ నించుంటే అట్లా అసలు నించోవడం కూడా అట్లా గాలి పుష్ చేసేస్తుంది వెనకకి. సరిగా అని చెప్పి కొంచెం ముందుకు వస్తే ఆకలి అవుతుంది కదా అని తిందామని చెప్పి ఒక పిజ్జా స్లైస్ చూశాను. అండ్ చాలా రెస్టారెంట్స్ కూడా చూసుకుంటూ వస్తున్నాను, ఆడికి ఆ ప్రైజెస్ చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక లాస్ట్ టైం నాకు యూరోప్ గుర్తుంది కదా, మళ్ళీ ఈసారి కొంచెం మెంటల్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. అయినా కూడా సర్లేదు చూద్దామని చూస్తుంటే చిన్న పిజ్జా స్లైస్ లిటరీ 9.5 యూరోస్, రౌండ్ ఫిగర్ 10 యూరోస్, టెన్ యూరోస్ అంటే 810 రూపాయలు. ఆ చిన్న స్లైస్ ఆఫ్ పిజ్జా, ఏజర్ మెజోరిని చీజ్ అండ్ కొంచెం ఫ్రెష్ చీజ్ కూడా, టేస్ట్ బాగుంది బట్ ప్రైస్ వైజ్ చూస్తే మాత్రం ఒకసారి వ్యూ చూడండి. ఆ స్క్వేర్ చూపించాం కదా సెంటర్, అక్కడ నుంచి ఇట్లా వ్యాలీలో నుంచి చూసుకుంటే వెళ్తే మనకి ఇలాంటి చాలా కనిపిస్తూ ఉంటాయి, చాలా బాగున్నాయి. అన్నీ అన్నీ హోటల్సే. ఇంకా ఇయాకి వెళ్ళలేదు మనం, ఇక్కడే తిరుగుతున్నాం. లుక్ ఎట్ దిస్ వ్యూ, మామూలుగా లేదు కదా వ్యూ, అసలు అద్దరిపోయింది. ఈ వ్యూ కోసం అయితే పెట్టచ్చు, ఆ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టచ్చు, తప్పలేదు. చాలా బాగుంది, ముఖ్యంగా ఇక్కడ వచ్చి స్టే చేస్తే మాత్రం ఈ వ్యూతోనే.
ఇప్పుడు మనం వచ్చేసాం ఫిరా మెయిన్ స్క్వైర్ ఏరియా. చూస్తే చాలా అర్థమైపోయి ఉంటుంది, మార్కెట్ ఏరియా, షాపింగ్ కానీ, రెస్టారెంట్స్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. కొద్దిసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత కొద్దిసేపు అట్లా చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూసేసుకొని మనం బస్ తీసుకొని వెళ్దాం ఇయాకి. మీకు ఇందాక ఏదైతే చూపించాను దానికి పరింతలు ఉంటుంది అక్కడ పైన నుంచి వ్యూ, ఆ బ్లూ లైక్ వైట్ అండ్ బ్లూ హౌజెస్తోనే అదంతా కూడా. ఇక్కడ చూడొచ్చు లోకల్ బస్సెస్ కేటల్వి, ఇయా, సన్సెట్, పోర్ట్కి, ఎయిర్పోర్ట్కి అన్ని రూట్ల నుంచి ఉంటాయి ఇక్కడ నుంచి. వచ్చేసాం ఇయాకి. జస్ట్ ఒక 20-25 మినిట్స్ బస్ జర్నీ. బాగుంటుంది ఆ కొండ పైన నుంచి జర్నీ వస్తుంటే కూడా. అండ్ ఇక్కడ మనం ఏదైతే గూగుల్లో చూస్తామో గ్రీస్ అని కొట్టగానే చూపించే ప్లేస్లు ఇక్కడ సంబంధించినవే, శాంటోరిన్లోని ఈ ఇయా ఏరియాలోవి. ఇది వచ్చేసి ఒక బ్లూ డోమ్డ్ మాస్క్. అండ్ ఇక్కడ నుంచి ఒక వ్యూ చూద్దాం. వావ్, అద్దరిపోయింది. వావ్ వావ్. ఇది చూడండి కెఫే ఎంత అందంగా కనిపిస్తుందో. కలర్ వైస్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది అండ్ వస్తుంది ఇది చూడడానికి. ఈ స్ట్రీట్స్ అన్నీ అంతే. ఇంకా ఒక పర్టికులర్ వ్యూ పాయింట్ కోసం వెతుకుతున్నాను నేను. 3 బ్లూ కలర్ డోమ్స్ కనిపిస్తాయి, అది దొరకట్లేదు ఇందాకటి నుంచి వెతుకుతున్నాను. ఫోటో పాయింట్స్ మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ దిగడానికి. బాగుంది ఇక్కడ నుంచి వ్యూ, బాగుంది చూడండి. ఇది కదా మీకు శాంటోరిని అని గూగుల్లో కొట్టగానే వచ్చే ప్లేస్. 3 డోమ్డ్ మాస్క్లు ఉంటాయి. ఇవి చూడండి, ఇది ఆ ప్లేస్. అసలు ఎంత బాగుందో తెలుసు ఆ ప్లేస్. ఇది నీట్గా ఉంది అసలు. ఆ స్ట్రీట్స్లో నడుస్తుంటే అయితే అసలు కళ్ళబుద్ధి కావట్లే అక్కడ నుంచి. ముఖ్యంగా బ్యాక్ సైడ్ స్ట్రీట్స్ అవన్నీ కూడా చాలా బాగుంది ప్లేస్ అంతా కూడా. ఇక వచ్చేసాను మళ్ళీ ఎయిర్పోర్ట్కి. మరి ఇంకా శాంటోరిన్లో అంతేనా ఇంకా ఏం లేవో చూడడానికి అంటే చాలా ఉన్నాయి. కమారి బీచ్, ఆ వాల్కన్ ఎరప్షన్ వల్ల ఒక రెడ్ శాండ్ టైప్ ఆఫ్ బీచ్ లాగా ఉండింది. ఇట్లా కొన్ని ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి. బట్ అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పట్టుకున్నవన్నీ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ తిరగడానికి కష్టమైపోతుంది. ఒక ఇద్దరు వస్తే స్కూటీ రెంట్ తీసుకుని అన్ని తిరుగుతాం మస్తుంటుంది. బట్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఫ్లైట్ తీసుకుని అథెన్స్. నాకు ఇది రయన్ ఎయిర్ 4,600 రూపీస్ పడింది ఇంక్లూడింగ్ చెక్ఇన్ బ్యాగేజ్, తక్కువనే పడిందని చెప్పొచ్చు. ఇంకా వచ్చేది నాకు 6,800 రూపీస్ ఏమో పడింది. ఇంకా రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. అథెన్స్ నుంచి ఇంకొక ఐలాండ్కి వెళ్ళబోతున్నాను గ్రీస్లోనే. సీ నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.